Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ మూడు గ్రామాల నాయకుడిగా ఉండి ఈ మూడు గ్రామాల నాయకుల్ని రెచ్చగొట్టి ప్రజల్ని రెచ్చగొట్టి విశాఖపట్నం వెళ్ళి అక్కడ వాళ్ళని రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేసి ఒక హింసని ప్రేరేపించాలనే ఒక అసాంఘిక శక్తిగా తెలుగుదేశం పార్టీ ఇవాళ అవుతున్నది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తాం. సామాజిక న్యాయం చేయాలని ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ఒక సంఘ విద్రోహ శక్తిగా తెలుగుదేశం పార్టీ తయారయ్యి హింసని ప్రోత్సహించి ప్రాంతాల మధ్యన తగాదా పెట్టి దానిలో మంటలు వేసి చలిగాచుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని క్షమించరు ప్రజలనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని సందర్భంగా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తున్నా. మేము అద్భుతంగా పాలన కొనసాగిస్తున్నాం అంటున్నాం. కన్నా లక్ష్మీనారాయణ గారు టీడీపీ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఇప్పుడు నేనేమంటానంటే కన్నా లక్ష్మీనారాయణ గారు బహుశా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారేమో. ఆ నరసింహారావు గారు చెప్పారు కదా, నేను మాట్లాడిందే పార్టీ లైను, కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడింది పార్టీ లైన్ కాదు, దో ఈజ్ ది పార్టీ ప్రెసిడెంట్. ముందు దానికి సమాధానం, ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడో లేక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాడో సమాధానం చెప్పమనండి. ముందు ఆయన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన మాట్లాడే మాటలకు విలువ లేదని ఆయన అధికార పార్టీ ఆ పార్టీ అధికార పదవి చెప్పిన సందర్భంలో దానికి పెద్ద విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. మాట్లాడుతూ ఉంటారు పార్టీ తరఫున కాకుండా వ్యక్తిగతంగా, వారికి ఏదైనా వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నాయేమో, అది పార్టీ లైన్ కాదు, అది పార్టీ లైనో కాదో చెప్పమనని అప్పుడు మాట్లాడతాం.